అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆయన విమర్శించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేసేందుకు కింద స్థాయి నుండి సీఎం స్థాయి వరకు అందరూ కష్టపడుతున్నామన్నారు. 13 జిల్లాల కలెక్టర్ల సమావేశం వెలకపూడి సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఎన్డీఏ ప్రభుత్వ విధానమన్నారు. పరదాలు, బ్యారికేడ్లు, చెట్లు నరకటాలు తదితర పనులు ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు పూర్తి వ్యతిరేకమన్నారు. హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ వారిని ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం కాదన్నారు. పరిపాలన ఒక పారదర్శకంగా సేవ చేసే గొప్పదనంతో సాగించాలన్నారు. సాధారణ ప్రజలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజావేదికను కూల్చివేస్తానని చెప్పిన వెంటనే కొంతమంది అధికారులు ఉత్సాహంతో ప్రజావేదికను కూల్చాలన్నారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదని, బాధ్యత అప్పగించారన్నారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తి చేసేందుకు కింద స్థాయి నుండి సీఎం స్థాయి వరకు అందరూ కష్టపడుతున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా నేతలకు సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో, ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్ వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను, అది తూచా తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు, వాళ్ళు కూడా సైరన్ వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం.
నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మోడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల నమ్మకానికి పూర్తి స్థాయిలో ఒకవైపు భరోసా ఇస్తూ ఒకవైపు వారికి న్యాయం చేయవలసిన బాధ్యత ఉందన్నారు. వెలగపూడి సచివాలయంలో ఏపీ కలెక్టర్ల సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందన్నారు. పాలన ఎలా ఉండకూడదో చూపించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దృష్టికి హ్యూజ్ పబ్లిక్ మ్యాండేట్, 164 అసెంబ్లీ సీట్స్, 21 ఎంపీస్, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ ఇన్క్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్పి గత ప్రభుత్వం కళ్ల ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్ లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ చదివి ఉన్నారో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్ అవుట్ అండ్ ఎమర్జ్ అవుట్. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి, వ్యవస్థను బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ అస్ ఇన్ టు పవర్. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నావు అంటే వీఆర్ హియర్ టు స్ట్రెంగ్తెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు ఇదివరకు ఆంధ్రప్రదేశ్ లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ లో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పింది అని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ to take it back to the old state of under the leadership of dynamic leadership of honorable CM Sri Chandrababu Naidu garu. Ayana anubhavam, ayana disha nirdesham ee rashtraniki balanga mail chestunnani mee andariki telusu, mee andariki sampurna namakam undi. Nenu panchayat raj rural development tho paatu forest science and technology environment cycle kuda teesukunnam. Veetlo konni mee sahaya sahakaralu kavalsini మీరు ఏం కావాలని మీరు ఆశిస్తున్నా చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్దితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇది నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని
ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, దీనికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రానికి నిధుల కొరత చాలా ఉందని, 27,000 కోట్లు కేంద్రం నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతగా డబ్బు సమకూర్చారన్నారు. విఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందన్నారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, దీనికి గత వైసీపీ ప్రభుత్వమే కారణమన్నారు. నగరంలో మురుగు కాలువల సమస్య, గ్రీనరీ, పర్యావరణ అభివృద్ధిపై విఎంసీ అధికారులతో చర్చించినట్లు, త్వరలో ఒక్కో సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. పార్కులు అభివృద్ధి జరిగితే కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, నగరంలోని మురుగు కాలువల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనికి ఓ పరిష్కార మార్గం చూపించాలని మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క వెటర్నరీ కాలనీలోని పార్కులో ఈ యొక్క జిమ్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయటం, అది కూడా ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్విప్మెంట్ కొంటూ వాళ్ళందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తారు, అందుకనే గ్రీన్ కార్పొరేషన్ 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దానికి ఒక ఎండీని కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద స్పెషల్ రేట్ జరగడం జరిగింది. మనకు అప్పుడున్న 114 మున్సిపాలిటీస్లో దానికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద, రెండింటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొకర బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాం. ముఖ్యమంత్రి గారు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎలా గ్రీనరీ డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న సండే అయినా నేను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది పక్క బిల్డింగ్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం. స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను, నిజంగా అది ఎప్పుడు పడిపోద్దో అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా తెచ్చి ఉండిపోతూ పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ మనం ఈ కాలనీకి తీసుకోవచ్చని, దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక వన్ వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులు, కొన్ని అధికారులను పిలిచాను నేను. అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏమేం చేశారు, ఏమేం పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళీ డిస్కస్ చేయాలి ఒకసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులను కూడా పిలిపించి, ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి, ఏదైతే మనం నిలిచి ఉండాయో ఆ వర్క్స్, కొద్దిగా ఫండ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ 27,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను గతంలో గన్నవరం శాసనసభ్యుడు చేశాను, గన్నవరం పార్లమెంట్ సభ్యుడు చేశాను, అనేక మంది మంత్రులతో ఇచ్చే పనులు చేశాను. కానీ విజయవాడ ఈస్ట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కడే సార్, మాకు ఇంకెవరితో పని చేస్తారు, మున్సిపల్ మినిస్టర్ గారికే తప్ప ఇంకో డిపార్ట్మెంట్తోనే పనిచేయదు. కమిషనర్ గారిని ఏమన్నా అంటే కమిషనర్ గారిని అడగాలి, ఏమైనా కావాలంటే మన మినిస్టర్ గారిని అడగాలి. మీ ఇద్దరే కాబట్టి ఇక్కడ విజయవాడలో ప్రధానంగా ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ రెడీ మొత్తం కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోయింది సార్. అది రోడ్డు మీదకి వచ్చారు సార్,
దాన్ని మీరు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకసారి ఒక డ్రైవ్ చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా ఎందుకంటే సార్ ఇళ్లలో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, పిల్లలు కూడా ఇది తుంపుకుండా అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు, అది ప్రధానమైన సమస్య. అదేవిధంగా షాల్మార్ డ్రైవ్ ఆ రోజున వెంకయ్య నాయుడు గారి సహకారంతో మీరు ఇచ్చిన స్ఫూర్తితో మనం 500 కోట్లు చేస్తున్నాం, అది 200 కోట్లు మాత్రమే పనులు జరగదు. అన్ని సగం సగం ఉండగా ఏ కారణాలైనా గత 5 సంవత్సరాల్లో ఆ ఎల్ఎన్టీ వాళ్ళని పనిచేసే అవకాశాలు కల్పించలేదు అనుకుంటాం. అందువల్ల సగం సగం ఉండటం వల్ల చిన్న వర్షం సైతం చాలా కాలనీలో మోకాళ్ళు వీడుతాయి. ప్రధానమైన కోళ్ళైన బెంచ్ సర్కిల్ లాంటి ప్రాంతంలో కూడా, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో కూడా మోకాళ్ళపై నీళ్లు వచ్చేసి చాలా ఇబ్బందులు పడతాను. ఆ సాల్వార్ డ్రైనేజ్ ఇమీడియట్గా వాటిని మనం మీకు ఒక ప్యాకేజీగా తీసుకొచ్చి ఒక్కొక్క ప్రాంతంగా డెవలప్ చేసుకుంటా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పక్క కొండ ప్రాంతం ఉండటం వల్ల ఒకేసారి నీళ్లు చేసి చాలా ఇబ్బందిగా ఉంది, స్టాగ్నేట్ అయిపోయి వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. ఈ 2 కార్యక్రమాలు రోడ్లు అంటారు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, ఆ రోడ్లు కూడా ఇంకా చాలా కావాల్సి ఉన్నా దానికంటే కూడా ఈ 2 కార్యక్రమాలు మీరు మనసు పెట్టి ఒకసారి విజయవాడకి ప్రత్యేకంగా ఒకరోజు మీరు సమయిస్తే మరి కమిషనర్ గారు కూడా ఉన్నప్పుడు ఇతర అధికారులు కూడా తీసుకెళ్ళి దాని అంతా కూడా సమీక్ష చేసి మనం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 2 కార్యక్రమాలు ప్రధాన సమస్యగా మీ దృష్టిలో పెడతాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 100,000 మంది వరకు జనసేన సభ్యత్వాలను తీసుకున్నారని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి పరిశీలించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలా జరుగుతున్నది పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 100,000 మంది వరకు జనసేన సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఇంకా అనేక మంది సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 500,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పించారని ఆయన వివరించారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించనున్నట్లు ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సో తప్పకుండా మచిలీపట్నం పార్లమెంట్ అభివృద్ధికి నేషనల్ హైవేస్ ఏదైతే ఉన్నాయో అవి, రైల్వేస్, అదే రకంగా డ్రింకింగ్ వాటర్ అన్ని సమస్యల మీద డే బై డే మాట్లాడి వాటిని ఆ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అవి రెండు రేపు 11వ తారీఖు నుంచి ఆల్రెడీ ఇస్తున్నామని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను కదా. విశాఖపట్నానికి దగ్గుతుంది ఒక 2 ట్రైన్, ఆ 2 వస్తాయి. ఇంకా కూడా చిన్న చిన్నవి అవట్లో మన్నాడు విలేజ్ దగ్గర కొన్ని ట్రైన్స్ ఆపుతాం, స్లోగా 1 బై 1 చేద్దాం. ఎన్నో ఇష్యూస్ ఢిల్లీ నుండి మున్సిపల్ అధికారులు వచ్చేస్తారు మన సర్వీసెస్ ఏమైనా రిపోర్ట్ వస్తుంది తప్పకుండా. డ్రైనేజ్ కోసం సర్వే చేసి ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి ఏ రకంగా దీన్ని డ్రైనేజ్ సమస్య తీర్చాలనే దాని మీద ఒక నివేదిక ఇస్తారు. దాని మీద ఫండ్స్ కూడా అలాట్ చేయించి దాన్ని కూడా కంప్లీట్ చేస్తారు. సభ్యత్వ నమోదు చేసుకున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎవరికైనా సరే యాక్సిడెంట్ అయితే 500,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యింది. అదే రకంగా ఏదన్నా చిన్న చిన్న అంటే దెబ్బలు తగిలి ఏదన్నా ఇష్యూస్ కానీ ఉంటే వాళ్ళకు కూడా దాదాపు ఒక 2 లక్షల రూపాయలు కవర్ అయ్యిందని చెప్పి చెప్పారు. సో ఆ రకంగా ఇన్సూరెన్స్ కూడా కవర్ కావటం కూడా చాలా సంతోషకరం. సో ఇంకా విరివిగా ఎవరైతే ఆకర్షితులు ఉన్నారో వాళ్ళందరి కోసం పార్టీ కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేసి జనసేన పార్టీ వైపు ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా పార్లమెంటు సభ్యుడిగా నేను అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ రామకృష్ణ గారు అందరం కూడా కలిసి పనిచేస్తాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎవరన్నా దాడులకు దిగాలంటే వణుకు పుట్టాలని ఆయన అన్నారు. వైసీపీకి తొత్తులుగా పనిచేసిన పోలీసులకు ఏ పరిస్థితులు వస్తాయో చూడాలని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. మేధావులతో త్వరలో మచిలీపట్నంలో సమావేశం ఏర్పాటు చేసి బందర్ భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మంత్రి రవీంద్ర మాట్లాడుతూ, మేధావులతో త్వరలో మచిలీపట్నంలో సమావేశం ఏర్పాటు చేసి బందరు భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. వైసీపీకి తొత్తుగా పనిచేసిన పోలీసులకు ఏ పరిస్థితులు వస్తాయో చూడాలని, చట్టం ముందు నిలబెడతామని, ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే శిక్ష తప్పదన్నారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, ఒక మైనింగ్ లోనే 20,000 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ లో 23,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అధికారులు ఇచ్చిన ప్రాథమిక అంచనా అని అన్నారు. ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చామని, అసలు సూత్రధారులు ఇంకా ఉన్నారని, వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. గన్నవరంలో నిన్న పేర్ని నాని మీడియాతో మాట్లాడిన మాటలపై కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తామంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాల, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రాట్లా. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తాను. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కారులు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట, కారులు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందరులో ఉన్నటువంటి ఒక చాతకాన్ని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోలే, 1,000 కోట్లు ఎనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు. సిగ్గు అనిపించట్లే మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మత్తులో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలు ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే. మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారా రాష్ట్రాన్ని? ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తారు, మా కక్ష సాధింపు చేస్తారు. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజాయి బ్యాచ్. అక్కడ ఉన్న వాళ్ళ చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు, ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు. పేరు నాని కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు, మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే, మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలా. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలా, ఇంకొకరి మీద ఎలాంటి వణుకు పుట్టాలా, దానికోసమే ఇవాళ మొత్తం యంత్రాంగాన్ని బలపరుస్తున్నాం. టోటల్ పోలీస్ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తా ఉన్నాం. అంటగాగి వైఎస్ఆర్ పార్టీకి అంటకాగినటువంటి పోలీసులు ఏ పరిస్థితులు వస్తాయో, ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారేమో పోస్టులు లేకపోవడం ఇంకోటి కాదు, వాళ్ళు నేను తీసుకెళ్లి పోస్టులు వేయపోవడం కాదు, ప్రాసిక్యూట్ చేపిస్తాం, చట్టం ముందు నుంచో పెడతాం. ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తా ఉన్నారు, ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు. ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం, దానికోసమే టైం పట్టింది కదా అని మా కార్యకర్తలు కూడా కొంత ఆలోచిస్తా ఉన్నారు. టైం పట్టినా నిజాయితీగా పరిపాలన చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇవాళ దానికి తగిన విధంగానే మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్స్ రూపేణా అంతా కూడా స్పష్టంగా తీసుకొచ్చాం. ఇవాళ అన్నీ కూడా మైనింగ్లో, ముఖ్యంగా నేను మైనింగ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసినా కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్లో గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడి దోపిడీ చేశారనే దానికి నిలువెత్తు సాక్ష్యాలు నిదర్శనం. ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మైనింగ్లో దోచుకున్నారు. ఇది ప్రాథమికంగా అధికారులు ఇచ్చినటువంటి అధికారపు లెక్కల ప్రకారమే. ఇంకా ఇల్లీగల్ ఉన్న అవన్నీ కూడా తీసుకున్నాం, ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీకి పెట్టడం జరిగింది. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి నష్టమే. ఇవాళ తెలంగాణకి, కర్ణాటకకి, ఆంధ్ర రాష్ట్రానికి చూసుకుంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ వ్యత్యాసం వస్తా ఉంది. ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ప్రాథమికంగానే దాదాపు 23,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా అధికార లెక్కల ప్రకారం మనకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు మాత్రమే. ఇంకా చాలా లోతైనటువంటి దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటిది, దానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని ఆల్రెడీ తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులందరూ కూడా ఇవాళ కేసులు పెట్టడం కూడా జరిగింది. ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, అసలు సూత్రధారులు, పాత్రధారులు చాలా మంది ఉన్నారు, అందరూ కూడా బయటకు వస్తారు. ఇట్లా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు.
ఇవాళ మేము పెట్టుకున్నది ఒకే ఎయిర్లైన్, మాది అభివృద్ధి చేసి చూపించాలి, ప్రజలకు సంక్షేమం అందించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.